फ्रेंड्स वेलकम टू माय चैनल इप्पुडु अर्ली मार्निंग 4:45 అవుతుందండి 4:40 కి లేసాను కొద్దిగా హస్కీ ఉంది వాయిస్ ఇప్పుడు మార్నింగ్ రొటీన్ మీకు పంచుకోవాలనుకుంటున్నాను పాలు పెట్టేసాను మా పాపకి డైలీ 4:30కి 4:45కి లేసి టిఫిన్ రెడీ చేసేయాలండి 6:30కి అంతా బస్సు వచ్చేస్తుంది మా క్యాంప్లోకి అంటే ఒక బస్సు వచ్చేసి ఒక 5 స్కూల్స్కి వెళ్తుందండి అందుకని అర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది 6:30కి అంతా నాకు టిఫిన్ రెడీ అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ స్నాక్స్ అన్నీ లంచ్ టైంకి అంతా వచ్చేస్తుంది 2:30కి అంతా ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను చట్నీకి ముందే శనగిత్నాలు రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ పాలు పెట్టేసుకున్నాను ఇడ్లీ పిండి కలుపుకునేసినాను మా పాప అయితే ఇడ్లీకి చట్నీ వద్దమ్మా నాకు చక్కరే కావాలి అంటుంది ఆయన కూడా చట్నీ కొద్దిగా చేసి పెట్టేస్తాను ఇడ్లీలోకైతే ఇలా క్యారెట్ తురుమి పెట్టేసుకొని ఇడ్లీలోకి పెట్టేస్తాను కొద్దిగా హెల్దీ కదండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి అన్ని పెట్టేస్తున్నాను ఇలా అయితే వేసేసాను ఇలా పెట్టేస్తున్నాను ఇంకా మా వారు 5:30కి పీటీకి వెళ్ళిపోతారు తనకు కూడా కాఫీ నోట్ రెడీ చేయాలి నైటే శనగిత్నాలు వేయించి పెట్టేసుకున్నాను ఇక పాపకి బూస్ట్ ఇచ్చేసాను మార్నింగ్ మార్నింగ్ నైటే నానబెట్టేసుకున్నాను బాదము అవి ఇచ్చేస్తాను మార్నింగ్ మార్నింగ్ తినరండి కదండి పిల్లలు అందుకని బూస్ట్ కలిపేసాను ఇవి ఇచ్చేసి స్కూల్కి పంపించేస్తాను అక్కడ 8:30 9:00 అంతా టిఫిన్ లంచ్ చేసేస్తారు ఇంకా మా ఆయనకి లబ్బు కలిపించేస్తాను మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ రెడీ అయిపోయాకల కీర ముక్కలు కట్ చేసుకున్నాను స్నాక్స్ కింద ఇంకా బిస్కెట్లు పెట్టాలి ఇవి చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ పిస్తా బాదంవి ఈ బాదంవి ఇలా ఆలివ్ ఆయిల్ పెట్టి రెండు కలిపి పెట్టేస్తాను మొత్తానికి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఇంకా పాపను రెడీ చేసేయాలి ఫైనల్లీ రెడీ చేసేసాను పాలతో ఫైనల్లీ బాక్స్ రెడీ అయిపోయిందండి చక్కరే తింటుంది మా పాప చట్నీ తిన సాంబార్ అలా తినదు ఈరోజు సాంబార్ చేయట్లేదు చట్నీ ఓన్లీ ఎప్పుడు చూసినా ఇడ్లీ లేక మాత్రం కంపల్సరీ చక్కరే ఉండాలి చక్కెర మా చిట్టి పాప పడుకుంది కాబట్టి నాకు సహకరించి ఈరోజు కోఆపరేట్ చేసేసింది లేకపోతే అస్సలు పని అవ్వదు లేస్తూనే ఉంటుంది ఉయ్యాలు కట్టి వేసేసాను తను కూడా ఫోర్క్ లేసేసింది ఉయ్యాలు కట్టి వేసేసాను ఉయ్యాలు కట్టేసి పడుకొని పెట్టేశాను తను పడుకో లేసే లోపలు అన్ని పనులు చక్కచక్క చేసేసుకోవాలి నేను ఫైనల్లీ బాక్స్ రెడీ అయిపోయింది ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయింది 6:15 అయిపోయింది కిందకి మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము బ్యాగ్ వేసుకున్నానా ఈ యూనిఫామ్ వెడ్నెస్డే కదండి ఈరోజు ఈరోజు వెడ్నెస్డే రోజు ఇంకా ఇంకో డ్రెస్ ఉంటుంది అది యూనిఫామ్ డ్రెస్ ఇక్కడ మన దగ్గర జోధ్పూర్లో అసలు కలర్ డ్రెస్ ఉండదు మన సైడ్ ఆంధ్రాలో అయితే సాటర్డే వచ్చిందంటే పండగ కదండి కలర్ డ్రెస్ వేసేసుకుంటాము ఇక్కడైతే ఉండదు 6:15 అయిపోయింది ఇప్పుడు కిందికి వెళ్ళాలి నేను చిట్టమ్మ దగ్గర ఉంటుంది మా పాప వెళ్తుంది ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్తారు కాబట్టి మా ఆయన వదిలేకుండదు కిందకే కాబట్టి బస్సు వచ్చేస్తుంది సిక్స్ 6:30 అవుతున్నా కూడా ఇంకా చీకటిగానే ఉంది బయన ఇంకా చీకటిగానే ఉంది మా పాప కనిపించి జాగ్రత్తగా వెళ్ళు నానా వెళ్ళిరా బాయ్ టేక్ కేర్ 6:20 అవుతుందండి ఇదండి మా డైలీ రొటీన్ ఫైనల్లీ ఇదండి మా డైలీ రొటీన్ డైలీ ఇదే పెడతాను లేదు ఇడ్లీ దోశ మన దగ్గర ఏది చేస్తామో మన ఆంధ్రాలో సౌత్ ఏరియాలో అవే చేసి పెడతాను ఇక్కడ మేడమ్స్ అయితే రొట్టెలు తీసుకొని రా అని అంటారు జోధ్పూర్లో ఎక్కువ రొట్టెలు తీసుకొని రా అని అంటారు కానీ నేను అవన్నీ మేడంతో మాట్లాడేసి ఇలా పంపించేస్తుంటాను అన్నీ ఇడ్లీ దోశ పోహ ఉగ్గాని అన్నీ డైలీ పంపించేస్తాను డైలీ ఇలాగే 4:30 4:00 అంతా లేసేసి మొత్తం అన్ని టిఫిన్ అన్ని స్నాక్స్ ఐటమ్స్ అన్నీ చేసేయాలండి ఒక్కో టైమింగ్ ఒక్కో స్కూల్కి ఉంది ఒక టైమింగ్ 7:00 ఉంది మా పాపది అయితే 7:30 7:45 స్కూలు అక్కడికి రీచ్ అయ్యేదానికి 7:40 అవుతుందంట
కొద్ది లాంగే స్కూల్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటది ఇంకా మా ఆయన కొదల పెట్టడానికి టైం ఉండదు నాకు చిన్న పాపని వదిలి పెట్టడానికి టైం ఉండదు ఇలా బస్ వేసాము మాకు బస్ వస్తుంది ఐటిబిపి బస్ వచ్చేస్తుంది సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేస్తుందండి 2 గంటలు వచ్చేస్తుంది ఇప్పుడు టిఫిన్ తినేస్తుంది స్నాక్స్ తినేస్తుంది ఇంకా 2 గంటలు వచ్చి లంచ్ ఇంట్లోనే తినేస్తుంది మా పాప అయితే ఈరోజు మా చిట్టమ్మ చాలా కోఆపరేట్ చేసిందండి పడుకోండి ఫోర్క్ లేసి ఉయ్యాలు కట్టేసి పండేశాను కాబట్టి పడుకోండి ఫైనలీ ఇదండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్